కింది రెండు దేవి మనకి రెండు ఈ మూడు నాలుగు తీసుకో జెండాలు తీయాలి జెండాలు తీయను అన్నకి జెండాలు తీపాను జనక ఇక మూడు జెండలు కింది కింది కాదు మొత్తం కింది పెట్టా చెప్తారా मूर् जन सर జెండా దియా దియా జెండా ది ప్రాజెక్ట్ కావాలని అలాంటి కారణాల వల్ల మాత్రమే దేవరకొండ లవ్ లవ్ సరేనా కానీ ఈ రోజు మీ గౌరవ ఎమ్మెల్యే గారి పరిచయం వల్ల గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వల్ల దేవరకొండ అంటే 100 కోట్ల రూపాయలతో దేవరకొండ మున్సిపాలిటీ చేసుకున్నారు బ్రహ్మాండంగా రవీంద్ర కుమార్ గారి నాయకత్వంలో ఏ జెండా ది వేరే జెండా ది कांग्रेस जिला शादी मुबारक पंचायती देश मुद्र कथल कथल वस्तर नील पड़ता कौगर अंटर अंटर चले बावा तमी अल्लू बामर्दी अन्नी अटर इन मल्ले ओटल डबलेंटे मल्ले ढी डे मन गलू कांग्रेस बीजेपी यानी वालक केसीआर को प्रेम तेलंगा राहुल गांधी की नरेंद्र मोदी की एन कौट तलबी తెలంగాణ కేసీఆర్ కుంటే కమిట్మెంట్ తెలంగాణ విషయంలో వాళ్ళకు ఉంటదా వాళ్ళందరూ పైతున్నారు ఎల్లి పెద్దలు ఒకటై కేసీఆర్ గారి గొంతులో ఒక్కాల బీఆర్ఎస్ నోడియాలను చూస్తా ఉన్నారు ఆలోచించండి వాళ్ళకి ఏం ఇబ్బంది మనతోని కరెంట్ మంచిగా చేసుకున్నాం దారుణీలు మంచిగా చేసుకున్నాం వ్యవసాయం మంచిగా చేసుకుంటున్నాం రైతు బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కరెంటు ఇవన్నీ మంచిగా చేసుకుంటున్నాం ఆసరా పెన్షన్ ఇచ్చుకుంటున్నాం బ్రహ్మాండమయ్యల రాష్ట్రాన్ని ముందుకు తీసుకొస్తున్నాం వాళ్ళ బాధంతా ఒకటే మూడోసారి కేసీఆర్ గెలిస్తే ఊరుకోడు ఢిల్లీకి వస్తాడు గులాబీ జెండ ఢిల్లీలో పాస్తాడు అందుకే కేసీఆర్ గొంతు నొక్కాలే ఇక్కడనే కథ చేయాలని ఆలోచన చేస్తున్నారు మీరు చూస్తున్నారు ఎవరెవరు వస్తున్నారు గెలి అమిత్ షా నరేంద్ర మోడీ యోగి భోగి ఇక తర్వాత రాహుల్ గాంధీ इंत मंदिर वस्तु दाने भयपुर
మేము నమ్ముకున్నది మిమ్మల్ని మీ అందరి మీద భారవేసి ఒంటరిగా ముందుకు పోతున్నాం మీకు తెలుసు సింహం ఎప్పుడు సింహంగానే వస్తుంది ఉప్పు ఉప్పు ఏమొస్తాయి ఏమొస్తాయి నేనైతే అనలేదు ఎలక్షన్ కమిషనర్ కేసు పెట్టాలని కూడా రవీంద్ర అన్న మీద ఎత్తుకొని నాకు సంబంధం లేదు నేను ఇంతైనా చుట్టం చూపొచ్చిపోయినా నేను మీరు దేవరకొండలో నేను మిమ్మల్ని ఒక రెండు ప్రశ్నలు అడుగుతా ఇప్పుడు మా అన్న చెప్పిండు అన్న ఇండస్ట్రియల్ పార్క్ కావాలి చెల్లి చెల్లి లిఫ్ట్లు పూర్తి చేయాలి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి కొత్త మండలాలు చేయాలి మా దగ్గర ఇక్కడ ఉండే గిరిజన బావర్జీలకు కూడా ధూపదీప నైవేద్యం కింద వాళ్ళకు కూడా ప్యాకేజ్ చేయాలి చెందపేట మండలంలోని కంగారు కంబాలపల్లి రేకులగడ్డ పాత కంబాలపల్లి కొగిళ్ళ ఇవన్నీ కూడా భూ సమస్యలు పరిష్కరించి రైతు బంధు ఇవ్వాలి అదేవిధంగా దేవరకొండ కిల్లం మంచి చేయాలి ఇవన్నీ చెప్పిండు మంచిగానే ఉన్నాయి కొంచెం పట్టు ఇవన్నీ మంచిగానే ఉన్నాయి ఎన్ని మంచిగానే ఉన్నాయి ఇవన్నీ బాగానే ఉన్నాయి మరి 9.5 ఏళ్ళు కేసీఆర్ గిన్ని చేసిండు రేపు ఇవన్నీ చేస్తాం కానీ మేము ఒకటే అడుగుతున్నా నేను తాండాల పంచాయతీ చేసింది కేసీఆర్ అయినా కొత్త మండలాలు చేసింది కేసీఆర్ అయినా మరి నేను ఒక్కటే అడుగుతున్నా ఇప్పుడు మీ దేవరకొండలో రాళ్ళకు కట్టేసి ఆవులకు పాలు పాలు వస్తాయా ముళ్ళ చెట్టుకు నీళ్లు పోసి పండ్లు కావాలంటే వస్తాయా మరి కట్టుబడి గీసి యుద్ధం రవీంద్ర అన్న దేవంటే ఎట్లా మరి ఏం చేయాలా దాడు గుర్తు కొట్టేస్తారా పక్కన అనుమానం ఏం లేదా మరి ఒకవేళ దాడు గుర్తుకు మీరు ఓటేసి రవీంద్ర అన్నని గెలిపిస్తే కేసీఆర్ గారిని మూడవసారి ముఖ్యమంత్రి చేస్తే ఇప్పుడు చెప్పిన ప్రతి పని చేయించే బాధ్యత నేను తీసుకుంటాను అన్న అడిగిన ప్రతి పని చేయించే జిల్లా కాదు ఇక్కడ మా ఆడపిల్లలు మా ఆడపిల్లలు కూడా బావర్జీ కూడా మీకు కూడా ధూపదీప నైవేద్యం ఇచ్చే బాధ్యత వారి రవీంద్రనాథ్ మంచి కల్పించుకోండి బ్రహ్మాండ ధూపదీప నైవేద్యం నేను ఏం చేసిన పోయి ఆడపిల్లల్ని మా ఆడపిల్లలందరికీ శుభవార్త ఆడపిల్లలందరికీ శుభవార్త ఇంటికి పోయిన వేరే చెప్పారు ఇక్కడ వేరే లేరు అందరు పిల్లవాళ్ళు ఉన్నారు కదా మరి డిసెంబర్ 3 తర్వాత ఎందుకంటే కోడల పిల్లలు మా మీద కోపంగా ఉన్నారు అత్తలు మంచిగానే ఉన్నారు కోడలు కోపంగా ఉన్నారు ఎందుకంటే మా అత్తలకు పెన్షన్ వస్తుంది మా తరగతి కేసీఆర్ గారు కొత్త నిర్ణయం తీసుకున్నారు కోడలు పిల్లల కోసం డిసెంబర్ 3 తర్వాత సౌభాగ్య లక్ష్మి అనే కొత్త కార్యక్రమం తీసుకొస్తున్నాం నెలకు 3,000 రూపాయల పెన్షన్ కదా మీకు రాదు కదా మీ ఆడపిల్లలకు వస్తుంది మీకు పెళ్లి కాలేదు ఇవ్వాలి మీ గడికలు వచ్చేస్తాం పెళ్ళి అయినాయా అయినాయా చూస్తారు చిన్న పిల్లలు ఎక్కువ అదేవిధంగా మరి కోడలకు అత్తల కోపం వస్తుంది కదా అందుకే అత్తలకు కూడా 2,000 పెన్షన్ ని 5,000 రూపాయలు చేయబోతా ఉన్నాము అదేవిధంగా నరేంద్ర మోడీ గారు ఏదైతే సిలిండర్ ధర పెంచిండో దాన్ని 800 రూపాయలు పెంచిండు 400 సిలిండర్ 1,200 చేసిండు కేసీఆర్ గారు ఒక్కడే చెప్తున్నారు ప్రతి తండాలు చెప్పారా ఇది 400 సిలిండర్ 1,200 ఏదైతే అయిందో మూడవసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 400కి సిలిండర్ ఇస్తాం 800 చెప్తాము అదేవిధంగా కొత్తగా తెల్ల రేషన్ కార్డు ఉంటాయి ప్రతి కుటుంబానికి పొట్టు బియ్యం బదులు సన్న బియ్యం ఇచ్చే బాధ్యత కూడా నేనే తీసుకుంటాం అన్నపూర్ణ అనే కొత్త కార్యక్రమం ఇక్కడ అసైన్ భూములు ఉన్నాయా అసైన్ భూములు ఉంటారు ఎంత మంది ఉన్నారు మీ అందరికీ శుభవార్త మీ అందరికీ శుభవార్త అసైన్ భూముల మీద మొత్తం హక్కులు మీకే ఇవ్వబోతా ఉన్నాం పట్టా భూముల భాగంగా అమ్ముకోవచ్చు బ్యాంకులో ఇచ్చుకోవచ్చు లేదా పిల్లలకు ఇచ్చుకోవచ్చు ఆ కార్యక్రమం కూడా ప్రారంభిస్తున్నాం తగ్గించుకున్న సరిపోలేదా 11 సార్లు అవకాశం ఇస్తే కరెంటే 11 సార్లు అవకాశం ఇస్తే సాగునీరు ఇవ్వలే 11 సార్లు అవకాశం ఇస్తే గ్లోబల్ సిస్టమ్ ఇక్కడికి 10 మైలు సాగునీరు ఇచ్చి గోడసి సర్వేషన్ కేసీఆర్నా పక్కన ఇక మిగిలిన పనులు ఉన్నాయి చిన్న చిన్నవి అవి కూడా చేసుకుందాం కొన్ని రిజర్వాయర్లు కొన్ని లిఫ్టులు కొన్ని పౌరు భూముల సమస్యలు
ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ కూడా తప్పకుండా రవీంద్రనే గెలిస్తే అవుతాయి తప్ప వేరే ఎవరు గెలిచినా కాదు. దయచేసి దయచేసి మరి వారు ఇంత వర్షంలో ఇంత వర్షంలో ఉన్నారు. మీరందరూ మీ అందరి స్ఫూర్తి మీ అందరి పోరాట స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ 30 తారీఖు నాడు ఎన్నో సీరియల్ నెంబర్ ఎన్నో ఉంది మనం 4వ నంబర్ లో ఉంది రవీంద్ర అన్న కారు. 4వ నంబర్ ఎన్నో నంబరు 4వ నంబర్ ఉంది. 70 తెచ్చినాక మాత్రం నంబర్ 1 ఉన్నారు. దేవుడు బట్టలు తమ్ము చూపాలి గుమ్ము లేపాలి కారు రవీంద్ర తీసుకున్నారు. అన్నం కారు ఎక్కించి హైదరాబాద్ కు బ్రహ్మాండంగా ఒకటి కారు ప్రమాణంగా మీ దేవరకొండ నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మీ అందరికీ మాట ఇస్తూ కారు గుర్తుకోండి. సులభం సార్ చీటీ లేకుండా కారు గుర్తుకు జై తెలంగాణ. గొర్రెల యూనిట్ల గురించి చెప్తున్నాడు మా తమ్ముడు. ఇదిగో గొర్రెల యూనిట్ల గురించి ఒకటే అంటున్నా, ఇదివరకేమైనా కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడైనా ఒక్క గొర్రెలను ఇచ్చిందా మీకు? మరి సగం ఇచ్చింది కేసీఆర్, ఇంకో సగం కూడా ఇస్తారు కదా. నా రూల్స్ మీరు పోయారా? బరాబర్ ఇస్తాం, 2వ దఫా గొర్రెలు కూడా ఇస్తాం. మా యాదవ సోదరులందరినీ నేను కోరుతున్నా తప్పకుండా పక్కన ఇక్కడ రవీంద్రనే గెలిపించండి, పక్కన నాగారి దగ్గరలో భగత్ కూడా గెలిపించుకొని అక్కడ చుట్టాలు ఉంటే అక్కడ కూడా చెప్పండి. యాదవ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మాది, మా మీద విశ్వాసం ఉంటుంది. జయపడగా నాకు ఇంకొక నైరుతి జిల్లా వైద్యం వర్షం వస్తుంది, ప్రయత్నానికి అవకాశం వేయండి. థ్యాంక్ యూ.